करीमनगर जिला सैदापूर मंडल केंद्र पात बसस्टांड आवरण में बीजेपी मंडल पार्टी अध्यक्ष कंदुल श्रीनिवास रेड्डी अध्यक्षत विलेकर सामवेश निर्वहित राष्ट्र प्रभुत्म सैदापूर मंडला उस्नाबाद एमएलए सतीश कुमार एन निधारो श्वेतपत्र कार्यक्रम में सर्पंच रमणारे रवींदर रेड्डी वेंकट रेड्डी एमपीटीसी जिल मलेश मंडल बीजेपी कार्यकर्ता तदितर ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రామాల్లో జరుగుతున్నటువంటి డెవలప్‌మెంట్ కార్య అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్క పైసా కేంద్ర ప్రభుత్వం ఉన్నది మీకు తెలుసు ఇయాల ప్రజలందరికీ తెలుసు స్థానిక సర్పంచులకు వాళ్ళకు కూడా తెలుసు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ రోజు 15th ఫైనాన్స్ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో నిలవకున్నాయి డబ్బులు మరి ఆ డబ్బులతోటే సీసీ రోడ్లు గాని డ్రైనేజీలు గాని ప్రతి ఒక్క కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే నేను కొన్ని పత్రికల్లో చూశాను మరి బండి సంజయ్ గారు దిష్టిబొమ్మ దగ్ధం చేసినట్టు కొన్ని పత్రికల్లో రాశారు అంటే మరి వాస్తవంగా బండి సంజయ్ గారు బొమ్మ ఎక్కడ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు మరి ఇది పత్రిక విలేకరులు కూడా ఇది గమనించాలి లేనిపోని కార్యక్రమాలు చేసి సృష్టించి మధ్య విభేదాలు పుట్టియడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి వాళ్ళు చేసిన కార్యక్రమం వేరు బని సంజయ్ కార్యక్రమం దిష్టిబొమ్మ దగ్ధం చేసిరని వెంటిరు మరి ఏ పత్రికలలో కూడా రాలే ఒక పత్రికలో రాశారు అలాగే తుమ్మల చెరువు ఏదైతే ఉందో తుమ్మల చెరువు కట్టదేగి మేము రెండు సార్లు ధర్నా కార్యక్రమం నిరాహార దీక్ష కార్యక్రమం చేయడం జరిగింది కానీ ఇంతవరకు దాని విషయంలో ఎమ్మెల్యే గారు స్పందించలేదు స్థానిక నాయకులు కూడా స్పందించలేదు ఎందుకంటే దాని ద్వారా కొన్ని గ్రామాలకు పోయే రహదారుల బంద్ అయింది అక్కడి నుంచి మరి దాని గురించి కూడా పట్టించుకుంటలేరు అలాగే ఏదైతే మన బీసీ హాస్టల్ వెల్ఫర్ హాస్టల్ ఉన్నదో ఆ హాస్టల్ కూడా ఇప్పటికీ బయట మూడు సార్లు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తాం ఆదివారం రోజు ఫోన్ చేసినా సోమవారం రోజు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తాం గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి ఈజీఎస్ నిధులు మా సర్పంచుల హక్కు భిక్ష కాదు మాకు రావాల్సిన నిధులు రావాలే మా నిధులు ఎందుకు ఆపుతుర్రు అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం కారణంగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి నాకు వ్యక్తిగతంగా ఏమి ద్వేషాలు లేవు పగలేవు ఎమ్మెల్యే గారిని ఒకటే సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా గ్రామ పంచాయతీలు నిన్న చెప్పిన టీఆర్ఎస్ సంబంధించిన ఒక బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు చెప్పారు ఇది మా గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇచ్చిన ఆ పైసలు మీ కాదు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వయంగా నేను నా లెటర్ ద్వారా ఎంపీ గారి లెటర్ ద్వారా కలెక్టర్ గారికి రాసిన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి బిల్లుకి తెచ్చుకున్నా గతంలో 40 లక్షల రూపాయలు పెట్టి దత్తాత్రేయ గారితో ఇనాగ్రేషన్ చేసిన 40 లక్షల గోదాం శ్రీమతి ప్రియారెడ్డి గారు ఎంపీపీ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి నిధులు సబ్ స్టేషన్ కూడా ఎమ్మెల్యే గారికి ప్రమేయం లేదు ఆగ్నూరు గ్రామం మేము అభివృద్ధి చేసినాం అంటున్నావు ఆగ్నూరు గ్రామంలో ఏం అభివృద్ధి చేసినావో ఆ విషయాలు కూడా సిద్ధం తర్వాత ఇంకొకటి ఈ లాట్రిన్ పైసలు మాయే శ్మశాన వాటికల పైసలు మాయే రైతు వేదికల పైసలు మాయే ఇంగుడు గుంతల ప్రతిది కూడా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఈ గ్రామంలో సంబంధించినటువంటి సైదాపూర్ మండలంలో సీసీ రోడ్డు పోసిన పైసలు కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా మంజూరైనటువంటి పైసలే తప్ప ఎమ్మెల్యే గారు ఈ 9 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యే ఫండ్ కానీ రాష్ట్ర బడ్జెట్ ఏమిచ్చిండో గౌరవ సర్పంచుల మీద నాకు వ్యక్తిగతంగా ఏం లేదు సర్పంచులు ఏ ఆరోపణ చేసినా సర్పంచులంతా బాగోలేదు మీ సర్పంచులను కానీ ఎమ్మెల్యే గారిని కానీ ఒకటే స్కూటి ప్రశ్న అడుగుతున్నా నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీ ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి మీ ఎమ్మెల్యే గారి గ్రాంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అభివృద్ధి చేసినావు ఏ నిధులు చెప్పండి కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదని చెప్పి 24 గంటలు భద్రం చేసి మీరే భారతీయ జనతా పార్టీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుల వారిని కానీ భారతీయ జనతా పార్టీ మంత్రులను కానీ ప్రధానమంత్రులను కానీ నానా రకాలుగా చాలా వ్యంగ్యంగా మాట్లాడే భాష ప్రాస నేర్పింది టీఆర్ఎస్ వల్లే మేము కాదు మేము వక్రంగా మాట్లాడే అలవాటు లేదు మాకు ఒక జాతీయ భావాలు ఉన్నాయి మేము ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్ మేము అలాంటి విషయాలు ఏం మాట్లాడడం మీరు మా బీసీ గుర్కుల్ పాఠశాల కాన్స్టిట్యూషన్కి ఒకటి వచ్చింది ఇవాళ కాన్స్టిట్యూషన్ మండలానికి వచ్చినటువంటి బీసీ గుర్కుల్ పాఠశాలను జాగా చూసి